शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजान पद्मार्कं गजान महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपतये नमः। ఓం శ్రీ మాత్రే నమః। ఓం శ్రీ గురుభ్యోం నమః। ఇప్పుడు వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్నం మీద జరుగుతున్న దశ మీద మన రాశ్యాధిపతి అంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశలో ఎక్కడున్నాడు, ఇవన్నీ చూసుకుని మనం చూస్తామండి, అంటే జాతకం పరిశీలిస్తాం అంతేకాదు మన దశలు ఏం జరుగుతున్నాయి ఇవి కూడా చూస్తాం। ఇవి చూస్తూ గోచారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి అవి కూడా మనం కోయిన్సిడెన్స్ చేసుకోవాలి। సో మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే మీరు తప్పకుండా సలహాలు సంప్రదింపులు సూచనలు కూడా ఇవ్వగలవండి। అంతేకాకుండా అనేక రకాల శుభకార్యాలు కూడా ముహూర్తాలు కూడా నేను పెడుతుంటాను, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుసుకోవాలనిపించినా మీరు ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను। ఈ కార్తీక మాసం అనేది శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం అండి। ముఖ్యంగా శివుణ్ణి మారేడు దళాలతోటి విష్ణువుని కలవ పువ్వులతోటి పూజించడం వలన అష్టైశ్వర్యాలు సకల సుఖాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి। ఈ కార్తీక మాసం నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే డిసెంబర్ 4 అమావాస్య వరకు కూడా కార్తీక మాసం ఉందండి। ఈ కార్తీక మాసంలో మనం చేయవలసిన నియమాలేంటి, విధి విధానాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ కార్తీక మాసంలో స్నానము, దానము, పితృశ్రాద్ధము, దైవ దర్శనాలు అనే ఈ 4 ధర్మాలని మనం పాటిస్తే ఈ కార్తీక మాసంలో చాలా మంచిది। ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు అండి చాలా మంచిది అన్నమాట, అంటే కృష్ణా గోదావరి నదుల్లో స్నానం చేయడం, ఒకవేళ నదుల్లో కుదరకపోతే మన ఇంట్లోనే మా గంగాదేవి గురించి తెలుసుకుని తెల్లవారుజామున స్నానాలు చాలా మంచిది, చాలామంది చెప్పారు కూడా కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానాలు చాలా చాలా మంచివి। సో ఇలా చేయడం వలన చాలా అభివృద్ధి కలుగుతుంది మనకి। అలాగే ఈ కార్తీక మాసంలో కూడా దీపదానం చేస్తూ ఉంటాం। దీపదానం ఎలా చేస్తాము, బియ్యపిండితోటి చేసి ఒత్తులు వేసి దాంట్లో నెయ్యి పోసి దీపాలని ఒక సద్బ్రాహ్మడికి అదే వేద పండితుడికి దానం చేయడం వలన విద్యలో అభివృద్ధి ఉంటుంది, పాండిత్యం వస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది। ఇన్ని విధాలుగా దీపదానం చేయడం వలన మనకి ఈ ఫలితాలు లభిస్తాయండి మనకి। ఇంకొక విశిష్టమైన దానం ఉందండి, అదేంటంటే గోదానం। ఈ గోదానం అనేది కార్తీక మాసం శుద్ధ ద్వాదశి రోజు కానీ, అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది ఇది, అంటే క్షీరాబ్ది ద్వాదశి అంటాం, ఆ రోజు గోదానం కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజుని గోదానం కానీ, ఈ 2 రోజుల్లో గోదానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి। అంతేకాదండి జంజము, నారికేళం, అలాగే ఉసిరికాయతో దీపదానం, ఉసిరికాయల దానం ఇవన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి। అంతేకాకుండా ఈ మాసంలో అన్నదానం అండి, అన్నదానం విశేషమైన ఫలితం ఇస్తుంది। సో అన్నదానము, గోదానము ఇటువంటి విశేష ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది। తర్వాత నారికేళం కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి। ఈ కార్తీక మాసంలో అండి వస్త్రదానం చేసిన వాళ్ళకి 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందండి। అంతేకాకుండా శివుడికి జిల్లేడు పువ్వులతో కనుక పూజ చేస్తే సంపూర్ణమైన ఆయుర్దాయం పెరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ కార్తీక పురాణంలో కూడా చెప్పబడి ఉంది। ఇంకొక విశేషమైన దానం ఉందండి, అది శాలగ్రామ దానం। అది శాలగ్రామ దానం ఎంత ఖర్చు అయినా సరే విష్ణు శాలగ్రామము శివుడి యొక్క శాలగ్రామం అమ్ముతూ ఉంటారు, మనం తీసుకుంటాం। ఎవరైతే శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున శాలగ్రామం దానం ఇస్తారో విష్ణులోక ప్రాప్తి, అలాగే కార్తీక పౌర్ణమ రోజు అండి, కార్తీక పౌర్ణమ రోజు ఎవరైతే శాలగ్రామ దానం శివుడికి సంబంధించిన శాలగ్రామ దానం ఏదైనా పర్వాలా మంచి శాలగ్రామం ఒక సద్బ్రాహ్మడికి దానం చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుందని మన సాక్షాత్ శివపురాణంలోనే చెప్పబడింది। క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీహరిని పూజించడం వలన అక్షయ పుణ్యం వస్తుంది। అంతేకాకుండా కార్తీక పౌర్ణమ రోజు ఆకాశ దీపాలు వెలిగించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేయడం వల్ల ఫలితం ఏమొస్తుందంటే 1,000,000 యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందండి। అంటే ఈ కార్తీక మాసం 5వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు తెల్లవారుజామున లేచి స్నానాలు చేయడం వలన 1,000,000 యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది। అంతేకాకుండా వాళ్ళకి చివరి దశలోనండి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది। ఈ స్నానాల ఫలితం అలా ఉంటుందన్నమాట। మనం ఈ కార్తీక మాసంలో రకరకాల దానాలు చేయడం వల్ల అన్నదానము, వస్త్రదానము, తర్వాత అలాగే అన్ని రకాల దానం, శాలిగ్రామం దానము, అన్ని రకాల దానాలు చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి, శివలోక ప్రాప్తి అన్ని
వస్తాయని చెప్పి మన కార్తీక పురాణంలో తెలుసుకున్నామండి. ఈ విధంగా మీరు కూడా ఈ అవకాశాన్ని ప్రతిరోజు కూడా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ విధంగా పూజలు చేస్తూ శివాభిషేకాలు చేసుకుంటూ మారేడు దళాలు సమర్పిస్తూ తెల్లవారుజాము స్నానం చేస్తూ రకరకాల దానాలు చేసి మీరు కూడా తరిస్తారని మీకు కూడా మంచి పుణ్యం లభించాలని స్వర్గలోక ప్రాప్తి అనేక రకాలైన రకాలుగా ప్రాప్తం కలగాలని అంటే వైకుంఠ ప్రాప్తి శివలోక ప్రాప్తి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.